అందరికీ నమస్కారం. స్వరకల్పన సాధనా పద్ధతుల్లో మనము ఆరభిరాగంలో ఉన్నాము. ఆరభిరాగము 5వ భాగానికి స్వాగతం. ఈరోజు స్వరకల్పన మనం పైకాలంలో చూద్దాం. తాళం లేకుండా మామూలుగా స్వరకల్పన పైకాలంలో చూద్దాం. మనము నాద సుధారసంబిలను అనేటువంటి కృతికి మనము స్వరకల్పన చేస్తున్నాం. పల్లవిలోనే రూపక తాళం కాబట్టి సమంలో స్టార్ట్ అయింది కాబట్టి మనం నాద సుధ పాలో కాబట్టి మధ్యమంలో స్వరకల్పన ఏం చేయాలి. కింది కాలం కానివ్వండి పైకాలం కానివ్వండి ఏ కాలమైనా మధ్యమంలోనే ఆగుతుంది. తాళం లేకుండా మనం స్వరకల్పన చూద్దాం. ప ప మగరి సరి మన్నాద సుధ మదవ మదవ మగరి సరి మన్నాద సుధ. ఏదైనా పాడండి చివరికి మాల ఉండవాలి. దబద సాని రవ దబద సాని రవ మగరి మ పదవ మవ మగరి సరి మన్నాద సుధ. దవ మ పద సాని దసరి సని దరి సని దవ మదవ మగరి సరి మన్నాద సుధ. దవ మ పద ప మ పద ప మ ప మగరి రిమ ప మగరి రిమ పద త ప మగరి రిమ పద సని దవ ప మగరి రిమ మ ప పద సరి సని దరి సని దవ మగరి మ నాద సుధ. ఈ రకంగా 2 ఆవృతాలు 3 ఆవృతాలు చిన్న చిన్న స్వరాలు ఎన్నైనా మనం ప్రయత్నం చేసుకోవచ్చు. ఎక్కడైనా మొదలు పెట్టుకోవచ్చు. మగరి పాప మగరి తదవ మగరి సాని దవ మప మగరి సరి మన్నాద మా పద సాని దసరి సని దసరి మగరి రి సని దసరి దసరి దరి సని దవ మపద మదవ మగరి మన్నాద. తాళం కన్స్ట్రెయింట్ ఏం లేదు కాబట్టి మీరు హాయిగా ఎంతైనా పాడుకోవచ్చు అన్నమాట. తాళంకి రావాలనే కన్స్టెంట్ ప్రస్తుతం లేదు కాబట్టి పాప మప మగరి తదప మప మగరి సని దప మగరి సరి మన్నాద దప మప దప మప దప మత దప మగరి రే దప మప మగరి రి మప ద సని ద దాని ద దరి సని ద దరి మగరి రి సని దప మగరి సరి మన్నాద. ఈ రకంగా తవ మ పద దవ మగరి రి దవ మవ మగరి రి రి మమ పద సాని దవ మగరి మన్నాద. జంటలు చాలా అందంగా ఉంటాయి. మగరి పవ మవ మగరి రి మమ పవ మగరి తవ మవ మగరి సాని దవ మగరి మగరి రి సని దవ మగరి సరి మన్నాద. జంట స్వరాలు చాలా అందంగా ఉంటాయి కానీ జంటలు పాడేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాలి. మగరి మగరి అంటే మమరి అన్నట్టు కాబట్టి మమ గగరిది రాకూడదు దీనిలో. అట్లాగే సస నిని రాకూడదు, మమ గగ కూడా రాకూడదు. మగ ఇజ్ ఈక్వల్ టు ఒక జంట అని అన్నట్టుగా మనం భావించుకోవాలి. అందుకనే మయరి సని దాద మగ రిరి సని దాద వస్తుంది చెప్ప మమ గగ రిరి సస నిని దాద అని రాదు ఈ రాగంలో. మయరి మయరి రి సని దాద పప మగరి చూసారా, మగరి రి సని దాద పప మగరి అన్ని జంటలు వస్తున్నాయి. మా గా రావట్లేదు, సని కూడా జంటలు రావట్లేదు. సని ద దసరి సని ద దసరి రి సని దసరి మగరి రి సని దసరి మగరి సరి సని ద మప మగరి సరి మన్నాద. ఇలా ఎన్ని స్వరాలైనా వేసుకోవచ్చు. జంటలు చాలా అందంగా ఉంటాయని చెప్పాను. తర్వాత కొన్ని రూల్స్, సరిగరిస మప పదనిదప వాడకూడదు. అలాగే సస నిని మామ గగ ఆ జంటలు రావు, మిగతా వాటన్నింటి జంటలు వస్తాయి. సని అనే పాడాలి, మగ అనే పాడాలి ఈ రాగంలో. సో ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటూ మనము స్వరకల్పన చేయొచ్చు అన్నమాట. ఇలా చిన్న చిన్న స్వరాలు ఎన్నైనా పాడుకోవచ్చు. మగరి పాప మవ మగరి దదబ మవ మగరి సని దదబ మగరి సరి మన్నాద సుధ. మనకు పంచతత్న కీర్తన ఉంది సాధించినవి, అందులో చాలా స్వరాలు ఉన్నాయి.
ఆ స్వరాలు పాడుకున్నా కూడా కొంత నోటికి స్వరాలు తిరుగుతాయన్నమాట. ఎలా స్వరకల్పన చేయాలి అనే దానికి మంచి యూజ్ అవుతుంది ఆ స్వరాలు ప్రాక్టీస్ చేయడం అనేది. ఇలా మనం స్వరాలు డెవలప్ చేసుకోవచ్చు, ఒక పెద్ద స్వరం కూడా మనం పాడుకోవచ్చు. ఇలా ఒక మూడు నాలుగు స్వరాలు పాడాక ఒక ఆవృతం రెండు ఆవృతం మూడు నాలుగు ఆవృతాలు పాడాక ఒక పెద్ద స్వరం కూడా పాడుకోవచ్చు. దదప దదప మా పద దప మా పద దప మా పద మ పద మా పద మా దప మరి సరే ప మరి సరే రే మ ప మరి సరే రే సరి దసరి మా గరి రే మ పద దప మరి రిత మ పద సాని దసరి సని దప మరి తరి సని దసరి సని దసరి మాయరి సరి దసరి మరి సరి సని దప మరి సరి మాద సుధ. ఈ రకంగా కాస్త పెద్ద స్వరాలు పాడుకోవచ్చు. ఏదైనా ముక్తాయి కింద పాడాలంటే సాధారణంగా ఈ రాగంలో అందరికీ గరి సనిద రిసనిద ఇలా పాడుతూ ఉంటాం కదా ముక్తాయిలు, అలాంటివి దీనికి అంత సూట్ కావు. ఎందుకంటే గాని విడతీయలేము మా నుంచి, నేను కూడా సా నుంచి సా నిదప అని పాడకూడదు, మా గరిస అని పాడదు, మగ ఒక బిట్ సని ఒక బిట్ ఈ రాగంలో ఆ రెంటిని విడతీయకూడదు. అందుకని గరి సనిద రిసనిదప సనిదపమ నిదపమగ ఆ రకంగా రాదు ఈ రాగం. సో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి రాగానికి. అందుకని మనకు సాధించనిలో తెరేసిన వారు కొన్ని ఫార్మేట్స్ చెప్పారు కదా, అవే ముక్తాయిల కింద వాడుకోవచ్చు. మరి మరి రీరి సరి ససాని అవి ఉన్నాయి కదా, మరి రీరి సరి ససాని దాప మరి సరి మనాద ఇదో ముక్తాయి కింద మంతా పాడేసే మయరి రీరి సరి సని దాప మరి సరి మనాద సుధ. ఇలాంటివి వేయగలం తప్ప రెగ్యులర్గా మనం కళ్యాణి రాగం శంకరాభరణ రాగంలో మిగతా రాగంలో వేసినట్టుగా ఆ రకమైన ముక్తాయిలు ఇందులో కొద్దిగా ఇమ్మడవు, ఈ రాగ భావానికి ఇమ్మడవు. అందుకని ఇలాంటివే తేరాసిన వారు కూడా ఇలాంటివి వేశారు కదా, అవే మనం తీసుకుని ముక్తాయి కింద చివరిలో పాడుకోవచ్చు. ఎక్కడైనా మొదలు పెట్టవచ్చు, పంచమం బాగుంటుంది. మరి రే రే సని దస రే 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 సని దస రే 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 మరి 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 రే రే మ బ మరి మ ప బ బ మ బ మరి రే మ ప ప బ బ మ ప ద ద ద బ బ మరి మ ప ద ద ద దస సని దస రి సని దప మరి తరి సని దస రి రి సని దస రి మరి రి సని దస రి మరి రి సని దస రి మరి 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 రి సని దప మరి మ ప ద స రి సని దప మరి సరి మరి మ ప మ ప ద స ప ద స రి స ద స రి మరి రి సని మరి రి రి సరి స స ద ద ప ప ప మ రి సరి మ నాద సుధ. ఈ రకంగా మనం స్వరకల్పన పైకాలంలో సాధన చేసుకోవచ్చు. విన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం.